हेलो फ्रेंड्स, वेलकम टू वीरभद्र वीडियोस। ई वीडियो लो अपडे पुट्टिन पिल्लल की डायपर एला कुट्टालो चूद्दाम। ड्रेस टॉप वीडियो ऑलरेडी चेशानंडी, आ वीडियो लिंक किंद डिस्क्रिप्शन लो इच्चानु, चूडंडी। डायपर कोसम पोडवु 13 इंचुलु, वेडल्पु 12 इंचुलु तीसुकोवाली। ఈ 13 ఇంచులని మధ్యలోకి ఇలా మడత వేసుకోవాలి। ఇలా మడత వేస్తే 6.5 ఇంచులు వస్తుంది రెండు పొరల పైన। ఇప్పుడు కింది నుంచి పైకి 5 ఇంచులు తీసుకోవాలి। ఇలా రెండు పక్కల వేసుకొని దీనికి ఒక లైన్ వేసుకోవాలి। अलागे पैन की अंटे ओपन साइड पैन की 2.5 इंचुलुगा गुर्तुपेट्टुकोवाली। कूड़ा 2.5 इंचुलु तीसुकोवाली। इप्पुडु 5 इंचुल गुर्तु दग्गर नुंचि 2.5 इंचुलकि इला समानंगा लाइन वेसुकोवाली। किंदि नुंचि पैकि 1 इंच गुर्तुपेट्टुकोनि इला कर्व गीसुकोवाली। ఇప్పుడు ఈ 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా లోతుగా క్రాస్ గా లైన్ వేసుకోవాలి। కింద వచ్చినట్లు షేప్ నీట్ గా రావడానికి కొంచెం ఇలా కత్తిరించుకోవాలి। ఇలా పీస్ క్రాస్ లో ఉన్న దానికి 1.5 ఇంచులుగా గుర్తు పెట్టుకొని కట్ చేసుకోవాలి। ఇది రెండు పీసులు ఉంటుందండి। అలాగే క్లాత్ ను స్ట్రెయిట్ గా పెట్టుకొని 1.5 ఇంచులకు గుర్తు పెట్టుకొని కట్ చేసుకోవాలి। ఇది బ్లౌజ్ పీస్ అండి, కాబట్టి ఈ ఒక లైన్ సరిపోతుంది డైపర్ కి। ఇది కూడా రెండు పొరల మీద ఉంటుంది। మనం ఇందాక కట్ చేసుకున్న పీస్ లాగే ఇంకో పీస్ కూడా కట్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలా పట్టుకొని ఒకదాని పైన ఒకటి రాంగ్ సైడ్ ను రాంగ్ సైడ్ సైడే పెట్టుకోవాలి। ఈ క్రాస్ పీస్ వచ్చేసి ఇక్కడ వేసుకోవడానికి, స్ట్రెయిట్ పీస్ వచ్చి పైన వేసుకోవడానికి। ఈ స్ట్రెయిట్ పీస్ లో 2 ఇంచుల దగ్గర కట్ చేసుకోవాలి। ఇది రెండు మడతల పైన ఉంటుంది కదా, కాబట్టి ఈ రెండు పీసులని విడివిడిగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి। మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। ఒక లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి। కింది నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర ఇలా గుర్తు పెట్టుకొని మిడిల్ కి రెండు పక్కల వచ్చేట్లుగా ముందుగా కుట్టుకున్న పట్టీల్ని ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి। రెండు పీసుల్ని విడివిడిగా అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ఒకేసారి అయినా కుట్టేసుకోవచ్చు। ఇది రెండు పొరలు ఉంది కదా, ఈ రెండు పొరలు పక్కకు జరగకుండా ఉండాలంటే ఒకసారి దీనిపైన మిషన్ తో కుట్టేసుకోవచ్చు। నేనైతే డైరెక్ట్ కుట్టేస్తున్నాను। క్రాస్ లో రెండు పీసులు ఉన్నాయి కదా, ఈ రెండు పీసులను ఇలా క్రాస్ గా పెట్టుకొని అతికించుకోవాలి। ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఈ చివర నుంచి ఈ చివరికి కుట్టేసుకోవాలి। ఇలా చివర్లు కొంచెం కట్ చేసుకుంటే నీట్ గా ఉంటుందండి।
ఈ కుట్టుకున్న పట్టీల్ని ఇలా కిందికి పెట్టేసుకొని ఒకసారి కుట్టు వేసుకుంటే పక్కకు పోకుండా ఉంటాయి. ఈ పట్టీలు కుట్టుకున్నది ఇలా వెనక్కి వేసుకొని ఇప్పుడు పై నుంచి కిందికి కుట్టుకుంటూ రావాలి. మనం ఎంత కుట్టాలంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఎంతైతే మడత వస్తుందో ఆ మడతమైన ఇదంతా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నది నీట్గా మడగడానికి అక్కడక్కడ ఇలా కచ్చులు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని దీన్ని ఇలా వెనక్కి మడుచుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ముందు కుట్టిన కుట్టు పైన వచ్చేట్టుగా కుట్టాలి. ఇలాగే చుట్టూ మొత్తం కుట్టేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్ పీస్ కుట్టడానికి దాదాపు 15 ఇంచీలు ఉండేట్టుగా, అంటే ఇది రెండు పర్ల పైన 15 ఇంచీలు ఉంటే సరిపోతుంది, అంటే మొత్తం 30 అవుతుందండి. ఇలా 30 ఇంచీలు ఉండేట్టుగా మిడిల్ని మిడిల్లో చూసి పెట్టుకొని కుట్టేసుకోవాలి. ముందుగా క్రాస్ పీస్ ఎంత సైజులో అయితే కుట్టుకున్నామో దీన్ని కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఈ చివర వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మడత పెట్టుకోవాలి. సేమ్ అంతే సైజులో ఇక్కడ కూడా మడత వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. అలా మొత్తము అంతా కుట్టేసుకోవాలి. ఇలా మడత ఏ సైడ్ అయితే మడుచుకుంటాము, అంటే చివర్లు ఏ సైడ్ అయితే వస్తాయో ఆ సైడ్ కుట్టు వచ్చేట్టుగా కుట్టుకోవాలి. ఇలా నీట్గా ముందు కుట్టిన దానిపైనే కుట్టు వచ్చేట్టుగా ఇలా అంతా కుట్టుకోవాలండి. ఓకేనండి. ఇలా మెత్తని క్లాత్తో కానీ లేకపోతే కాటన్ క్లాత్తో కానీ ఇంట్లోనే డైపర్ ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.